మహిళలకు భద్రత కల్పించాలని, రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో 5వ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు అమ్మాయిలకు భద్రత లేదని, గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని ఘటన రుజువు చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్త్రీలకు భద్రత కల్పించాలని, ఇలాంటి దుర్భరమైన చర్యలు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు. అమ్మాయిల భద్రత ప్రభుత్వం భరోసా కల్పించాలి. శిక్షించాలి. ఈరోజు గుంటూరులో రాష్ట్ర రాజధాని నడుబుడ్డున బీటెక్ విద్యార్థిని రమ్య అత్యంత కిరాతకంగా హత్యకు గురైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతిభద్రులనే కాదు, అమ్మాయిలకి భద్రత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమ్మాయిలు గౌరవంగా ధైర్యంగా ఈరోజు సమాజంలో తిరగగలిగే పరిస్థితులు లేవు అనడానికి ఇదొక మచ్చుతునక. ప్రభుత్వం ఈరోజు ఇప్పటికైనా చాలా కాలంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ఐద్వా, సిఐటియు, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు అశ్లీల మీడియా మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల, గట్టిగా కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల ఈరోజు మరో రమ్య బలవాల్సి వచ్చింది. గతంలో అనేక ఘటనలు ఇలాంటివి జరిగాయి. మరి జరిగిన ప్రభుత్వం సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆదరాబాదరగా ఉంటుంది, తరువాత క్రమంలో ప్రేమాన్ మీద కానీ ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్న వాళ్ళ మీద కానీ ఉక్కుపాదం మోపడం లేదు. వెంటనే రమ్య హంతకుల్ని కఠినంగా శిక్షించాలి. అంతేకాదు ఈరోజు కఠినమైనటువంటి చట్టాలు, శిక్షలు అమలు చేయకపోవడం వల్ల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తాత్సర్యం చేరకుండా ప్రత్యేక కోర్టు ద్వారా ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అమ్మాయిల్లో ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి, అలాగే రమ్య కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ విధంగా ధైర్యం ఆ కుటుంబానికి కల్పించాలని చెప్పి చెప్తున్నాం. అశ్లీల మీడియా మీద, అశ్లీలంగా వస్తున్న సాహిత్యం మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఒక్క దిశ యాప్ మాత్రమే అమ్మాయిలకి వరం కాదు. దిశ యాప్తో పాటు మరిన్ని చట్టాలు తేవాలి, మరింత భద్రతా చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీడియా మీద, పాశ్చాత్య మీడియా మీద కూడా ఎలాంటి కండిషన్లు, ఎలాంటి షరతులు లేకపోవడం వల్ల వెచ్చలవిడి మీడియా ఈరోజు వైరల్గా మారి ఈరోజు యువత పెడదోరని పెడుతున్నటువంటి